నిజాంపేట మండల కేంద్రంలో మెదకెమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నిజాంపేట మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు సంబంధించి 814 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను ఆమె అందజేశారు. నిజాంపేట మండల కేంద్రంలో పర్యటించారు ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి. ఈ సందర్భంగా నిజాంపేట మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు సంబంధించి 814 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అందిస్తూ భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు. నిజాంపేట మండలానికి సంబంధించి 814 ఆసరా పెన్షన్లు మంజూరయ్యాయని, పెన్షన్ మంజూరు కాని వారికి త్వరలోనే పెన్షన్ వచ్చేలా కృషి చేస్తామన్నారు. వృద్ధాప్య, వితంతు, ఆసరా పెన్షన్ల ద్వారా ఎంతో మందికి భరోసా కల్పిస్తున్న రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కి మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఇన్ఛార్జ్ తహసీల్దార్ గంగాప్రసాద్, గ్రామ సర్పంచ్ అనుష, ఎంపీటీసీ లహరి రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మరి పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా 65 సంవత్సరాలు కాదు, 50 ఏళ్ళు నిండిన వాళ్లకు 55 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి అడిగిన తరుణంలో మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఇస్తాను మాట ఇచ్చిండ్రు. కరోనా వల్ల ఒక ఏడాది లేట్ అయింది, అయినా సరే ముఖ్యమంత్రి గారు ఆ భారాన్ని మోపి ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేసుకొని మొత్తం మంది పంట కొని ఇప్పుడు గోడౌన్ల నేమున్నారు. గోడౌన్ల మొలకలు వచ్చింది, అయినా సరే నష్టం జరిగింది. ఆ చంద్రుడు లేకపోతే ఆకాశం మీద వెళ్ళలేకపోతామో. ఇప్పటి వరకు మన శాసనసభ్యులు ఫ్యామిలీస్ ఫోటో పెట్టుకుని పూజ చేసుకుంటారాక దయచేసి ఆ 104 బెడ్రూమ్లను తొలిదిన మాకు వర్క్ స్టార్ట్ చేయించాల్సిందిగా నేను మా మండలం తరఫున, నిజాంపేట ప్రజల తరఫున కోరుతున్నాను.